हेलो फ्रेंड्स, ना पेरु रंजित कुमार। मेरु चूस्तुन्नारु प्रॉपर्टी मंक यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज मनं मंचि फार्म लैंड कोच्चामु। लैंड तो पाटु वील चेट्लु कूडा पेट्टिस्तुन्नमाट। लैंड रेट तो सहा चेट्ल रेट्लु पेरुगुतुंदी। सो इलांटि ऑप्शन चाला अरुदुगा वस्तदी। सो मंचि फार्म लैंड लो मनतोनी मार्केटिंग डैरेक्टर गा दामोदर गारु उन्नारु। सर नमस्कारं सर। नमस्ते, बागुन्नारु सर? नेनु बागुन्नानु, सूपर सर। इलांटि ऑप्शन चाला चाला నాకు నిజంగా ఫస్ట్ షాక్ అయినా, ఎందుకంటే ల్యాండ్ తో పాటు చెట్ల రేట్ కూడా పెరగడం అనేది నాకు క్యూరియాసిటీ ఉంది చాలా ఎప్పటి నుంచో. చెప్పండి సార్, ఒక్కసారి ల్యాండ్ రేట్ ఎట్లా పెరుగుతుంది, చెట్ల రేట్ ఏంది, అసలు దీని గురించి తక్కువ రేట్లో చాలా మంది ఉంటారు చూసేవాళ్ళు, వాళ్ళ పిల్లల కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చెప్పండి. ఇది వచ్చేసి సార్ మాది రాయల్ గాండల్ ఫార్మ్ ల్యాండ్. అంటే ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి హైవే కు జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది వెంచర్ వచ్చేసి. మనకి ఇది ఏంటంటే లాంగ్ ఇన్వెస్ట్మెంట్. ఎవరైనా తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు, ఒకవేళ లాంగ్ ఇప్పుడు బడ్జెట్ 10 లక్షల బడ్జెట్ లోపు అనుకున్న వాళ్ళకు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ల్యాండ్ మీదనే కాకుండా చెట్ల మీదుగా ఇన్కమ్ రావాలని చెప్పి మనం శ్రీగంధం చెట్లు పెట్టించాం సార్. ఇది ఇది వచ్చేసి ఫార్మ్ ల్యాండ్ ఓన్లీ. ఈ ఫార్మ్ ల్యాండ్ లో మనం ఏది దాదాపు ఒక 10 ఫీట్ చెట్లు పెరిగారు సార్. ఇది ఈ చెట్టు వచ్చేసి మనకు ఒక 5 ఇయర్స్ కావస్తుంది ఆల్మోస్ట్. ఇంకా 10 ఇయర్స్ తర్వాత ఇన్కమ్ వస్తుంది. చెట్ల మీద ఇన్కమ్ రావడమే సార్ నాకు అర్థం కాలేదు. ఒకసారి చెట్ల మీద ఇన్కమ్ ఏంది, ఎట్లా వస్తుంది, అంటే మార్కెట్ లో డిమాండ్ ఉందా దీనికి? అయితే ఇది ఏం సార్ అంటే ప్రపంచంలో అతి ఖరీదైన మొక్క అంటారు ఇది. ఎందుకంటున్నంటే ఈ చెట్టు ద్వారా మనకి 80% మెడిసిన్ తయారైతుంది, 20% పర్సనల్ కేర్ తయారైతుంది. అంటే ఈ చెట్ల మెడిసిన్ తయారు చేస్తారు కాబట్టి మార్కెట్ లో అమ్మి ఆ డబ్బులు మనకి కస్టమర్ కి ఇస్తారు మీరు. అవును, అంటే ల్యాండ్ ఖాళీ ఉంటుంది అని చెప్పేసి ల్యాండ్ లో చెట్లు పెంచుతారు. అవును, ఓకే, సూపర్ కాన్సెప్ట్. ఓకే సార్, ప్రైస్ ఎట్లుంది సార్? ఇక్కడ ప్రైస్ ఏముంది? ఇప్పుడు ఈ ప్రైస్ వచ్చేసి ఈ వెంచర్ లో వచ్చేసి 5000 పర్ స్క్వేర్ యార్డ్ సార్. 150 గజాల స్టార్టింగ్ ఉంది, ఆల్మోస్ట్ 90% అయిపోయినాయి. పెద్ద ప్లాట్లు ఉన్నాయి, 605 గజాలు, 1000 గజాలు అలా ఉన్నాయి. మీకు అవి కావాలంటే కూడా మనకు ఒక 150 గజాల్లో 18 చెట్లు వస్తాయి. మేమే 12 ఇయర్స్ నుంచి 15 సంవత్సరాలు మనకు ఫ్రీ మెయింటెనెన్స్ మేమే చేస్తాం. కాకపోతే మెయింటెనెన్స్ చేసినందుకు మెయింటెనెన్స్ ఖర్చున కింద చెట్ల మీద వచ్చే ఇన్కమ్ 50% తీసుకుంటాం మేము. ఓకే ఓకే, అంటే చెట్ల మీద ఇన్కమ్ ఎక్కడ వరకు రావచ్చు అంటే దాదాపు ఇప్పుడు మీరు ఎక్కడైనా గూగుల్ సర్చ్ చేసినా ఏ చేసినా 2020 వరకే మనకు ఫర్ కేజీ వచ్చేసి శ్రీగంధం వచ్చేసి 25,000 కేజీ. అంటే దాని చాలు. అలాగే చూస్తే యావరేజ్ గా 7,000 నుంచి 25,000 ఫర్ కేజీ ఉంది. ప్లస్ ఆయిల్ వచ్చేసి 1,25,000 మన గూగుల్లో కూడా సెర్చ్ చేసి వస్తుంది. అయితే అలా చూసుకుంటే ఒక చెట్టు నుంచి దాదాపు తక్కువలో తక్కువ 100 కేజీలు వేసుకున్నా కూడా, ఒకవేళ 7,000 వేసుకున్నా కూడా 7,000 నుంచి అట్లా 7 లక్షలు అట్లా ఒక ఆయిల్ చెట్టు నుంచి 1 లీటర్ నుంచి 2 లీటర్ ఆయిల్ వస్తుంది. అట్లా దాదాపు మన యావరేజ్ గా తక్కువలో తక్కువ క్యాలిక్యులేషన్ చేసినా కూడా 5 to 10 లాక్స్ మినిమం 10 లాక్స్ ఇన్కమ్ వస్తుంది. చాలా బాగుందండి. ఎందుకంటే దానిలో చూసిన క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. అంటే ఎవరైనా లాంగ్ వీకెండ్ వచ్చి ఒక రోజు క్లబ్ హౌస్ కి ఛార్జ్ చేస్తారా? ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి క్లబ్ హౌస్ సూపర్ సూపర్ ఫ్రీ మెంబర్షిప్ ప్లాట్ ఇస్తాం. వాళ్ళు వాడుకోవాలనుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ ముందే మనం వాళ్ళకు. చాలా బాగుంది సార్, ఒక వీకెండ్ కి వచ్చి అట్లా హాయిగా ఎంజాయ్ చేసేలాగా బాగుంటుంది. అట్లా ఫస్ట్ స్టార్టింగ్ లో డిటిసిపి లేఅవుట్ ఉంది కదా సార్, చెప్పండి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఒలిగొండ మసగిరి లక్ష్మీస్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది సార్ అది. అదేం సార్ అంటే అది కూడా దీని అవతల పక్కే ఉంటుంది, డిటిసిపి అని కమ్ శ్రీగంధం. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మనకు గవర్నమెంట్ వాళ్ళు జీపీ లేఅవుట్ లేదు అన్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే డిటిసిపి పర్మిషన్ తీసుకొని డిటిసి ప్రకారం టోటల్ డెవలప్మెంట్ చేసి దాంట్లో శ్రీగంధం చెట్టు పెట్టిస్తాము. ఇంకా శ్రీగంధం చెట్టు పెట్టలేదు, 6 మంత్స్ లో శ్రీగంధం చెట్టు పెట్టిస్తాము. ఇది ఓన్లీ ఫార్మ్ ల్యాండ్. ఫార్మ్ ల్యాండ్ డిటిసి ప్రకారంగా రోడ్స్ డెవలప్మెంట్ ఉన్నాయి కాబట్టి డిటిసి ఎప్రూవ్డ్ కాదు. అది డిటిసి ఎప్రూవ్డ్ అంటే చెట్లు కూడా ఇస్తారు, దాని మీద ఇంకా ల్యాండ్ ఉంటుంది, రోడ్ కానీ పార్క్ ఓకే ల్యాండ్ సెపరేట్. ఇది ఫార్మ్ ల్యాండ్ కాబట్టి 5000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. అది ఎంత సార్? అది 7000 పర్ స్క్వేర్ యార్డ్. 7000 పర్ స్క్వేర్ యార్డ్. దాంట్లో బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది. సేమ్ ఇదే క్లబ్ హౌస్ అన్ని సేమ్ సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ల్యాండ్ తో పాటు చెట్ల మీద కూడా ఇన్కమ్ అంటే చాలా అర్థగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ల్యాండ్ ఒట్టిగా ఉంటుంది, ఒక 10-15 ఇయర్స్ డెవలప్మెంట్ తర్వాత డెవలప్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే చెట్ల మీద కూడా ఇన్కమ్ ఇస్తారు కాబట్టి. సో మంచి ఆప్షన్ ఎవరైతే వారి పిల్లల కోసం కానీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మంచి ఆప్షన్. సో ఈ ప్లాట్ గురించి కానీ ఈ వెంచర్ల గురించి ఏ డౌట్స్ ఉన్నా పైన నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ ఉండదు, డైరెక్ట్ మన దామోదర్ గారితో లింక్ ఉంటుంది కాబట్టి మీ నుంచి మేము ఎలాంటి కమిషన్ తీసుకోము. ఏ డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.